రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం బీడీ ఉత్పత్తులపై నిషేధ జీఎస్టీ చట్టం తీసుకొచ్చి బీడీ కార్మికులకు పొట్టలు కొట్టేలా నూతన చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని ఏఐటీయూసీ బుర్ర శ్రీనివాస్ అన్నారు. బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ జీవన ఉపాధి చూపే వరకు బీడీ పరిశ్రమలపై జీఎస్టీ ఆంక్షలు ఎత్తివేయాలని, నూతన చట్టం రద్దు చేయాలని, జీఎస్టీ నుంచి బీడీ పరిశ్రమను మినహాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ మాట్లాడుతూ, బీడీ పైన ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. 2003 చట్టానికి సంబంధించింది. ఈ బీడీ పరిశ్రమలను పూర్తిగా మాపు చేయాలని ఒక పద్ధతి పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకనగా ఇప్పుడు 15 బిళ్ళ కట్ట, 20 బిళ్ళ కట్ట, 25 బిళ్ళ కట్టలు ఉంటే వాళ్ళకి లైసెన్స్ కావాలన్నట. ఈ బీడీ ఉత్పత్తి చేసే వాళ్ళు కూడా మీ స్టేట్లు కూడా లైసెన్స్ తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా చట్టాలు పెట్టుకుంటూ, అలాగే ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పి మేము ఏఐటీసీ బీడీ కార్మిక సంఘం తరఫున మీరు డిమాండ్ చేస్తున్నాం. సిగరెట్ తాగితే లేనిది ఈ నష్టం లేనిది, మీ మద్యపానం తాగితే నష్టం లేనిది, ఓన్లీ బీడీ తాగితే నష్టపోతున్నాం అని చెప్పి ఈ పొగా చట్టాన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా 8 లక్షల మంది బీడీ కార్మికులు, తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారు. అలాగే ఈ ఆకు తెంపిన ఆకు కత్తిరించే వీళ్ళు కార్మికులున్నారు, అలాగే పొగాకు ఉత్పత్తి చేసే వాళ్ళు కార్మికులున్నారు. ఈ అందరు కార్మికులు చూసుకుంటే 1 కోటి మంది బీడీలో పనిచేసే, బీడీ పరిశ్రమ పనిచేసే కార్మికులున్నారు. రాష్ట్రంలో దాదాపు 8 లక్షల మంది బీడీ కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా, దాని మీద అనుబంధ రంగాల్లో పనిచేసే కార్మికులు ఉన్నారు. దేశం మొత్తం 80 లక్షల మంది కార్మికులు దీనిపైన ఆధారపడి జీవనాలు సాగిస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ బీడీ పరిశ్రమను మూసివేసే చర్యలు మానుకోవాలి, లేకపోతే తక్షణం దానికి తగ్గ పరిష్కార మార్గాలను చూపి మూసివేస్తే మూసివేసుకోండి అని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.